హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా సాయిబాబా 9 గురువారాల వ్రతంలో ఆఖరి వారం మనం ఉద్యాపన ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీతో క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను. అయితే మనం 8 వారాలు కూడా ఆ వ్రతాన్ని ఒక రకంగా చేసుకుంటాము. 9వ వారం వ్రతం చేసుకున్న తర్వాత మనం 9 మందికి వాయినాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వాటిని ఎలా ఇవ్వాలి, ఏంటేంటి ఇవ్వాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీతో క్లియర్గా చూపించబోతున్నాను అన్నమాట. అయితే మనము ఈ ఉద్యాపన అనేది 9వ వారం చేసుకుంటాము. 9 గురువారాల వ్రతంలో అంటే ఆఖరి వారం అన్నమాట చేసుకుంటాము. ఈ వాయనాన్ని మనము ఇంటి వద్ద అయినా 9 మందికి ఇవ్వచ్చు, లేదు అంటే టెంపుల్లో అయినా సరే 9 మందికి ఇవ్వచ్చు అనమాట. మన వీలుని బట్టి ఎలాగైనా చెయ్యొచ్చు అనమాట. ముందుగా ఈ 9 గురువారాల వ్రతాన్ని 8 వారాలు ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. సో ఆ వ్రత విధానం అంతా ఇక్కడ చూపించట్లేదు, ఆల్రెడీ ముందు వీడియోయే పోస్ట్ చేశాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఎలా చేయాలి 1వ వారం నుంచి 8వ వారం వరకు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ 9 మందికి బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. ఇంకా 9 గురువారాల వ్రతానికి సంబంధించిన బుక్స్ పంచాల్సి ఉంటుంది. మనకి ఇవి పూజా స్టోర్స్లో కానివ్వండి, బుక్ స్టోర్స్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ తాంబూలానికి సంబంధించిన అన్నిటినీ కూడా రెడీగా పెట్టుకున్నాను. అయితే మనము ఆ బ్లౌజ్ పీసెస్ ఇవ్వచ్చు, లేదంటే శారీ ఇవ్వచ్చు, లేదంటే ఏమి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే అది కంపల్సరీ కాదు, మన వీలుని బట్టి మన ఇష్టం బట్టి ఇవ్వచ్చు అనమాట. ఈ బుక్స్ అయితే మాత్రం కంపల్సరీగా ఇవ్వాలన్నమాట 9 మందికి. సో ఇంకా బుక్స్తో పాటు మనము తాంబూలంలో ఏంటేంటి ఇవ్వాలో చూద్దాము. అన్నింటిలాగానే వీటికి సేమ్ ఉంటుంది, అయితే ఒక్కటి మాత్రమే వేరేగా ఉంటుంది. చక్కెర గుళికలు కంపల్సరీగా ప్రసాదంగా ఇవ్వాలన్నమాట, అంటే తాంబూలంలో పెట్టి విడిగా మళ్ళీ ప్రసాదాలు కూడా ఈ 9 మందికి ఇవ్వాల్సి ఉంటుంది. సో మన వీరిని బట్టి ఒక ప్రసాదమైన ఇవ్వచ్చు, అలా మనకు నచ్చినట్లుగా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ తాంబూలంలోకి ఇలా చక్కెర గుళికలు విడిగా వేస్తే మనకి పడిపోతాయి కదా, అందుకు నేను ఇలా జిప్లాక్ కవర్స్లో వేసి రెడీగా పెట్టేశానమాట. సో ఆకులు, తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, పూలు, పసుపు కుంకుమలు. ఇక్కడ ప్రసాదం అయితే హల్వా ఇంకా పాయసం చేశాను, కోవా బైక్ నుండి తెప్పించాను. సో ఇలాగా ఫ్రూట్స్ ఇవన్నీ మనం ప్రసాదంలో ఇవ్వచ్చు అనమాట మన వీరుని బట్టి. సో మనము ఏం ప్రసాదాలు చేయాలి, ఎలా చేయాలి మీకు డౌట్ ఉంటే మాత్రం ఆ ముందు వీడియో చూడండి. ప్లేలిస్ట్లో కూడా సాయిబాబా అని ఉంటుంది మన ఛానల్లో. సో దాంట్లో సాయిబాబాకి సంబంధించిన అన్ని వీడియోలు ఉంటాయి, 9 గురువారం వ్రతం కూడా ఎలా చేయాలో ఉంటుంది అనమాట. సో వీటన్నిటి ఇలాగా రెడీగా పెట్టుకొని మనం పూజ చేసుకున్న తర్వాతే ఇలాగా పూజ దగ్గరే అంటే పూజ అవుతున్నప్పుడే మనం ఈ 9 మందికి ఇలా వాయనాన్ని కూడా మన పూజలో పెట్టుకొని ప్రసాదాలను కూడా పూజలో పెట్టుకొని మనము 9 మందికి పిలిచి వాయనాల్ని ఇవ్వాల్సి ఉంటుంది. నేను కొంతమందికి ఇంటి వద్ద పిలిచి ఇచ్చాను, కొంతమందికి అయితే టెంపుల్లో ఇచ్చాను అనమాట. సో ఇలాగా మనము అన్నిటినీ ఈ 9 కూడా రెడీగా పూజలోనే పెట్టుకొని 9 మందికి వాయనాల్ని ఇవ్వచ్చు. ఇంకా మనము 9 మందికి పేదవారికి భోజనాలు పెడితే మంచిదనమాట మన ఇంటి వద్ద. సో అన్ని వేళలా మన ఇంటి వద్ద భోజనాలు పెట్టడానికి వీలు ఉండదు, అది కాక కొద్దిగా పేదవారికి పెడితేనే మంచిది, నార్మల్గా ఉన్న వాళ్ళకి పెట్టే కంటే అలా మంచిది. సో మనకి వీలు లేనప్పుడు గుళ్ళో అయినా సరే మనం అన్నదానానికి డబ్బులు ఇవ్వచ్చు అనమాట. సో మన వీలుని బట్టి ఇంటి దగ్గర అయినా 9 మందికి భోజనాలు, లేదంటే గుడిలో అన్నదానానికి ఇవ్వచ్చు. నేను ఇక్కడ గుడికి వెళ్ళాను వాయనాలు ఇవ్వటానికి, ప్లస్ అన్నదానానికి మనీ ఇవ్వటానికి వెళ్ళాను అనమాట. కొంతమందికి వాయనాలు ఇచ్చేసాక ఇలాగా 500 రూపాయలకి తక్కువ కాకుండా అన్నదానానికి డబ్బులు ఇవ్వాలి, ఆ పైన మన ఇష్టం అనమాట. సో ఇదనమాట ఆఖరి వారం ఉద్యాపన. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో అయితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.